అనేక రాజ్యాలను జయించిన అలెగ్జాండర్ ఆఖరికి ఇంటికి వెళ్ళే మార్గంలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణశయ్యపై చేరాడు. సాధించిన విజయాలు, పెద్ద సైన్యం, అంతులేని సంపద ఏవి మరణం నుంచి కాపాడలేవని సుస్పష్టమైపోయింది. తన శవపేటికను కేవలం వైద్యులు మాత్రమే మోయాలని, శ్మశానానికి వెళ్లే దారిలో విలువైన వజ్రాలు, మణిమాణిక్యాలను పరచాలని, శవపేటికలో నుంచి ఖాళీ చేతులు బయటకు కనిపించే విధంగా ఉంచాలనే 3 కోరికలు వెల్లడించాడు తనకు ప్రీతిపాత్రుడైన ఒక సైనికుడికి. ఆ కోరికల వెనక ఆంతర్యమడిగాడు ఆ సైనికుడు. నిజానికి ఏ వైద్యుడు మరణాన్ని ఆపలేడు. ఒకవేళ వైద్యం చేసినా వల్లకాటి వరకే. అందుకనే మొదటి కోరిక కోరానన్నాడు అలెగ్జాండర్. జీవితంలో సింహభాగం సంపదను కూడబెట్టడానికే సరిపోయింది. అదేది తన వెంట తీసుకు వెళ్ళలేకపోతున్నానని, కేవలం సిరి సంపదల వెంటబడి విలువైన కాలాన్ని, జీవితంలోని మాధుర్యాన్ని కోల్పోవద్దని చెప్పడానికే 2 కోరిక అన్నాడు. ఇక ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికే 3 కోరిక అని చెప్పి అలెగ్జాండర్ కళ్ళు మూశాడు. స్వస్తి.